హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వాల్ పెయింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కూడలిలో కరోనా చిత్రపటాలను వేసి అవగాహన కల్పిస్తున్నారు వాల్ పెయింటర్స్. పెయింటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాస్కరాచారి మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించడానికి తమ వంతుగా హైదరాబాద్లోని ప్రధాన కూడలిలో ఎల్బీ నగర్, ఉప్పల్, చే నంబర్, అంబర్పేట్, కొత్తపేట్, దిల్షుక్ నగర్, కోటి, మలక్పేట్, జూబ్లీ హిల్స్, నల్గొండ చౌరస్తా ప్రాంతాల్లో కరోనా వైరస్ చిత్రపటాలను వేసి ప్రజల్లో మార్పును కల్పిస్తున్నారు. అలాగే ఈ పెయింటింగ్ వచ్చేసి 6 నెలల వరకు పాడవకుండా ఉంటుందని అన్నారు. ఒక్కో చిత్రపటానికి 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందని, ఈ డబ్బులను తమ సొంత ఖర్చులతో పెయింటింగ్ అసోసియేషన్ భరిస్తుందని, ఈ చిత్రపటాలు వేయడం సుమారు 3 గంటల సమయం పడుతుందని మీడియాకు చెప్పడం జరిగింది. ఈ చిత్రపటాలను వేయడానికి సహకరించిన పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపారు. నేను తెలంగాణ స్టేట్ వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అయితే ఇది మేము చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్లో కొద్దిగా అవగాహన రావడానికి కరోనా వైరస్ కోసం. ఏంటంటే జనాలు యథావిధిగా తిరుగుతున్నారు కాబట్టి రోడ్ల పైన, కొద్దిగా రోడ్డు మీద వేస్తే దాన్ని చూసాన కొద్దిగా జనాలకు అదే అవుతుందన్న ఉద్దేశంతో మేము సొంత ఖర్చులతోటి పెట్టి చేయాలనుకుంటున్నాము ఒక 4-5 చోట్లలో సిటీలో. ఎందుకంటే ఇంతకుముందు డిస్ట్రిక్ట్లలో చేపించినాం అంతటా, ఈ హైదరాబాద్లో ఎక్కడ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టి చేయాలనుకుంటున్నాము ఒక 6 చోట్లలో. ఏంటంటే పబ్లిక్ ఎక్కడ చూసినా కానీ రోడ్లపైన అట్లే తిరుగుతున్నారు. అట్లా కొన్ని మెయిన్ సెంటర్లలో చేస్తే కొద్దిగా పబ్లిక్ చూస్తే రోడ్డు మీద ఏందనే ఉద్దేశంతో, చదువుకుండానే కొద్దిగా పబ్లిక్లో అదే అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.